సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణ మరియు జీహెచ్ఎంసీ పరిధిలో 2,27,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి సీసీ రోడ్డు మల్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపుతో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు కార్పొరేటర్ శంకర్ యాదవ్, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్, మెట్టు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.